హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్ డై టాక్ నా పేరు జ్యోతిన్ మై నేను ఒక న్యూట్రిషనిస్ట్ అండ్ ఈరోజు మనం వీడియోలో ఒక లిక్విడ్ డైట్ ఫర్ వెయిట్ లాస్ గురించి తెలుసుకోబోతున్నాం నేను ఎప్పుడూ చెప్పినా ఒక బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్ తీసుకోవాలని చెప్తాను కానీ ఈరోజు మీకు లిక్విడ్ డైట్ యొక్క బెనిఫిట్స్ గురించి చెప్పబోతున్నాను మనం వాడుకునే ప్రతి ఒక్కదానికి రెస్ట్ ఇస్తాం అలాగే మన బాడీకి కూడా ఒకరోజు రెస్ట్ ఇవ్వాలి అంటే ఈ లిక్విడ్ డైట్ని ఫాలో అవ్వాలి ఈ డైట్ వల్ల మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ అవ్వడానికి బరువు తగ్గడానికి మరియు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన గ్యాస్ట్రిక్ ఇంటెస్టినల్ ట్రాక్ని చాలా హాయిగా పెడుతుంది ఈ లిక్విడ్ డైట్ వల్ల మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మొదటిగా మన స్టమక్కి మన గట్కి చాలా రెస్ట్ ఇస్తుంది అండ్ మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్గా పెడుతుంది అండ్ బాడీకి కావలసిన ఎనఫ్ హైడ్రేషన్ని ఇస్తుంది దీంతో పాటు ఫ్యాట్ లాస్కి కూడా సహాయపడుతుంది దీనికన్నా మీరు ఏదైనా వీడియోస్ చూసారా లిక్విడ్ డైట్ వాడి పది రోజుల్లో పది కేజీలు తగ్గండి లేదంటే ఐదు రోజుల్లో ఇన్ని కేజీస్ తగ్గండి అని సో ఇలాంటివి ఏవి ఉండవండి మీ బాడీని డీటాక్సిఫై చేయడానికి లిక్విడ్ డైట్ని ఉపయోగించుకోవచ్చు అండ్ ఇలా కూడా మీకు వెయిట్ లాస్ అవ్వడానికి సహాయపడుతుంది కానీ ఓన్లీ ఈ లిక్విడ్ డైట్ వాడడం వల్ల మీరు బరువు టోటలీ తగ్గడం అనేది ఎక్కడా ఉండదు ఈ లిక్విడ్ డైట్ వల్ల మన బాడీ డీటాక్సిఫై అవుతుంది అందుకని నేను ఇలాగే కంటిన్యూ చేస్తానని మాత్రం అనుకోకండి ఈ లిక్విడ్ డైట్ని ఒకటి రెండు లేదా మూడు రోజుల కన్నా ఎక్కువగా వాడకూడదు చాలామంది ఓవర్ వెయిట్లో ఉన్నప్పుడు ఒక పర్టిక్యులర్ వెయిట్కి వచ్చిన తర్వాత వాళ్ళ వెయిట్ అనేది స్టక్ అయిపోతుంది అంటే పెరగడం కానీ తగ్గడం కానీ అక్కడ ఉండదు దీన్నే మనం వెయిట్ ప్లాటోన్ అంటాం ఇలాంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ లిక్విడ్ డైట్ ఫాలో అవ్వడం వల్ల మళ్ళీ బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పబోయే లిక్విడ్ డైట్లో క్యాలరీస్ అనేవి ఆల్రెడీ తక్కువగా ఉంటాయి అలా అని ఇంకా తక్కువ చేసి తీసుకోవడం మత్తికి చేయకండి ఎందుకంటే ప్రతి రెండు గంటలకి మీరు ఏదన్నా ఒక లిక్విడ్ తీసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే మన బాడీకి కావలసిన న్యూట్రిషన్ అంతా అందేలాగా చూసుకోవాలి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఏఎంకి లేచిన వెంటనే ఒక వెజిటేబుల్ జ్యూస్ని తీసుకోండి ఇందులో క్యారెట్ కీరా బీట్రూట్ గాడ్ ఇలాంటివి ఏదైనా వితౌట్ షుగర్ వితౌట్ సాల్ట్ తీసుకోండి ఈ డ్రింక్ తీసుకున్న రెండు గంటల తర్వాత యాపిల్ లాగా చేసుకొని ఇందులో కొంచెం యోగట్ని యాడ్ చేసి కొన్ని నట్స్ అండ్ సీడ్స్ని యాడ్ చేసి మిక్సీ చేసి స్మూతీలాగా చేసి తీసుకోండి దీని తర్వాత మిడ్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి అలా ఒక గ్రీన్ టీని తీసుకోండి వితౌట్ షుగర్ ఉండాలి అండ్ ఇది డీకెఫినేటెడే ఉండాలి దీని తర్వాత వన్ ఓ క్లాక్కి అలా మీరు ఒక వెజిటేబుల్ సూప్ని ఒక బౌల్ మొత్తం తీసుకోవచ్చు ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి మూంగ్ దాల్ని కూడా యాడ్ చేసి తీసుకోండి మూంగ్ అంటే పెసర్లని యాడ్ చేయడం వల్ల మీ ప్రోటీన్ కంటెంట్ని కూడా పెంచుతూ మీకు ఎనర్జీని కూడా అందిస్తుంది నెక్స్ట్ టూ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్కి ఒక బిగ్ గ్లాస్ ఫుల్ ఆఫ్ మజ్జిగని తీసుకోండి త్రీ ఓ క్లాక్కి మళ్ళీ డీకెఫినేటెడ్ గ్రీన్ టీ ఒక కప్ని తీసుకోండి అండ్ నెక్స్ట్ మీల్ ఫైవ్ పిఎం ఫైవ్ పిఎంకి మీరు ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ని ఆఫ్ చేసుకోండి అందులో మోసంబీ జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ ఒక గ్లాస్ తీసుకోండి లేదు నేను ఫ్రూట్ జ్యూసెస్ని ఆఫ్ చేసుకోను అంటే కోకోనట్ వాటర్ని ఒక గ్లాస్ తీసుకోవచ్చు అండ్ రాత్రి సెవెన్ ఓ క్లాక్కి ఒక గ్లాస్ సోయా మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ లేదంటే స్కిమ్డ్ మిల్క్ కూడా ఒక గ్లాస్ తీసుకోవచ్చు లేదు మీరు ఏదైనా కొంచెం హెవీగా తీసుకుంటాను అంటే లస్సీని కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్కి అలా ఒక బౌల్ వెజిటేబుల్ సూప్ని తీసుకోవచ్చు లేదు మీకు చాలా ఇంట్రెస్టింగ్గా కావాలి అంటే మష్రూమ్ సూప్ కానీ పాలక్ సూప్ కానీ టొమాటో సూప్ క్యారెట్ సూప్ ఇలాంటివి ఏదైనా ఆప్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కనుక నాన్ వెజిటేరియన్ అయ్యుంటే చికెన్ సూప్ ఒక బౌల్ తీసుకోవచ్చు లేదంటే మటన్ బోన్ సూప్ని కూడా ఒక బౌల్ తీసుకోవచ్చు నైట్ నైన్ థర్టీకి అలా ఒక గ్లాస్ మజ్జిగ లేదంటే ఒక గ్లాస్ పాలని తీసుకోండి మధ్యలో ఇంకా ఏదైనా తాగాలి అనిపిస్తే మీరు వామ్ లెమన్ వాటర్ని ఆఫ్ చేసుకోవచ్చు ఈ వామ్ లెమన్ వాటర్ వల్ల మన బాడీ డీటాక్సిఫై అవ్వడానికి సహాయపడుతుంది ఒకవేళ మీరు కనుక క్లియర్ లిక్విడ్ డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటే ఇందులో కోకోనట్ వాటర్ జెలాటిన్ వాటర్ ఫ్రూట్ జ్యూసెస్ అంటే ఆరెంజ్ పైనాపిల్ స్వీట్ లైమ్ కానీ మెల్లన్ జ్యూసెస్ తీసుకోవచ్చు దీంతో పాటు కావాలంటే లెమన్ వాటర్ వితౌట్ షుగర్ వితౌట్ సాల్ట్ తీసుకోవచ్చు అండ్ బ్లాక్ టీ బ్లాక్ కాఫీ కూడా వితౌట్ షుగర్ వితౌట్ సాల్ట్ చూస్ చేసుకోవచ్చు ప్లెయిన్ వెజిటేబుల్ బ్రాడ్ సూప్ తీసుకోవచ్చు లేదంటే బోన్ సూప్ కానీ చికెన్ సూప్ ప్లెయిన్గా అన్నీ తీసేసి తీసుకోవచ్చు వెజిటేబుల్ జ్యూసెస్ని కూడా ఆప్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కనుక ఏదన్నా స్పోర్ట్స్ డ్రింక్ తీసుకోవాలి అని అనుకుంటే ఎనర్జీ డ్రింక్స్ కానీ స్పోర్ట్స్ డ్రింక్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు రాగి జావా కానీ రాగి గంజి కానీ అండ్ మన రైస్తో చేసిన గంజి కూడా ఇందులో ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఓవరాల్ క్యాలరీస్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ కిలో క్యాలరీస్ వరకు వస్తాయి నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను సో ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు మీ బాడీని డీటాక్సిఫై చేయడానికి ఈ లిక్విడ్ డైట్ ప్లాన్ ఫర్ వెయిట్ లాస్ని తొందరగా స్టార్ట్ చేయండి అండ్ మీరు వెయిట్ ప్లాటోలో ఉన్నా కానీ కూడా ఈ డైట్ మీకు బాగా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు ఇక్కడ యునిక్ అథెంటిక్ కంటెంటే లభిస్తుంది కాబట్టి థ్యాంక్ యూ